ఉమా మహేశ్వర గారు రామవర్పాడి నుంచి రా ఉమామహేశ్వర గారు నమస్కారం చెప్పండి. రంగహత్య ఇటువంటి వాటిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడు జరిగిన విషయాలు ఆయనకి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? ఆయనకి నూటికి నూరు పాటు తెలియకే మాట్లాడుతున్నారండి. అంతేనా? తర్వాత నేను అంగవేటి మోహన్ రంగా గారు అభిమానిని. ఓకే. ఆయన రోజుల్లో మేము రాధా గారి పేరు మీద తలేంద్రాలు పెట్టి కాంగ్రెస్ జెండాలు పెట్టి పెడతా ఉంటే ఆ రోజుల్లో పోలీసులు వచ్చి రైతు పూట అక్కడ పగలు కొట్టేవాళ్ళు. దాని నిమిత్తం 19 రోజులు నిరాహార దీక్ష చేసాం మేము. అభిమానం ఉండాలని చెప్తాను. అయితే నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఆ రోజుల్లో లోకమంతా తెలిసిన విషయం. తర్వాత మా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. నేను కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు వెనకాల తిరుగుతున్నాడు? రంగారి వాస్తవంగా అందరి ప్రతినిధి అండి. అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వహించడం ప్రతినిధి. దానికి ఉదాహరణ చెప్పమన్నా చెప్తాను. ముదిగాళ్ళ పద్మావతి అని ఆ రోజుల్లో ఎస్పీ మహిళ ఆ వ్యాస్ గారు గుండు చూపించారండి. చూపిస్తే దాని మీద పెద్ద ఉద్యమం చేసిన వ్యక్తి ఆయన. అట్లా ఆయన అందరికి ప్రాతినిధ్యం వహించే ఆయన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మట్టికి ఆయన కావాలిస్తే ఉపయోగించుకుంటారు. ముదిగాళ్ళ పద్మనాభం గారికి ఆ విషయంలో పెద్ద అసోసియేషన్ జరిపినప్పుడు విలేకరులు అడిగారు ఏమండి అంత మీరు వాగ్దానం చేశారు, నేను క్వశ్చన్ చేస్తాను అని ఆయన మీరన్నారు. ఇంత సమస్య వచ్చినప్పుడు అక్కడ అంత అరాజ్మెంట్ చేసేటప్పుడు మీరు కనీసం ఎందుకని క్వశ్చన్ చేయట్లేదంటే నన్ను ఒక కుల సత్వంలో ఇరికి బాగుండే నేను దాంట్లో ఇరికి బాడినే జాతీయ నాయకులు అన్న ఉద్దేశంతో ఆయాలు మాట్లాడారు. ఇప్పుడేమో ఉపయోగించుకోవడానికి కులాన్ని కార్డు బయటకు తీసుకోండి. మరి జనం నమ్ముతారా? కాపులు ఆయన నమ్ముతారా? మ్యాక్సిమం నమ్మరండి. మ్యాక్సిమం కొంతమంది ఎట్లా ఎటువంటి వాళ్ళు నమ్ముతారంటే ఈ లోతు భావాలు లేని వాళ్ళు, సమాజం గురించి ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మ్యాటర్ కదండి. అభిమానం వలన కొంతమంది తెలిసి తెలియక గంతులేస్తున్నారు. ఇప్పుడు మొన్న వైజాగ్ లో జరిగిన సంఘటన కానీ ఇదో మన పద్ధతి కాదు. అట్లా చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మా అభిమానులు అందరూ ఒక్క మాట అంటే నాగొట్టోడు అభిమానం కూడా పెరిగింది. అట్లాగే ముద్రగడ పద్మనాభం విషయంలో కూడా చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి అయ్యా మనం మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు చేయగలరా చేయలేరా, కాపులను బీసీలో కలపగలరా కలపలేరా అని పిలిచి మాట్లాడండి వాళ్ళతో అని ఒక్క మాట అంటే పత్రంలో ఇరికిచ్చినట్టు ఎట్లా అవుద్దండి? అది కరెక్ట్. బాగా చెప్పారు శ్రీ ఉమామేశ్వర గారు. మీ ఆవేదన మీ ఆలోచన అన్ని కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.